హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈజీ అండ్ క్విక్గా అయిపోయే బనానా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా ఇష్టపడతారు దీనికోసం మనకి ఇంట్లో బనానాస్ ఉంటే సరిపోతుందండి అప్పటికప్పుడు మనం ఈజీగా బనానా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా బనానాస్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బనానా పీసెస్ని వేసేసుకోవాలండి దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి లేదనుకుంటే అయినా యాడ్ చేసుకోవచ్చు అలానే దీనిలో వన్ స్పూను లేదా టూ స్పూన్స్ హార్లిక్స్ యాడ్ చేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు అలానే దీనిలో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్లాసెస్లో సర్వ్ చేసుకుందామండి ఈ విధంగా గ్లాస్లో వేసుకున్న తర్వాత పైన నేను ఇక్కడ షుగర్ సిరప్తో డెకరేట్ చేసుకుంటున్నానండి షుగర్ సిరప్ తర్వాత దీనిపై టూటీ ఫ్రూట్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్